వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరి సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఎన్టీ స్కానింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి సో ఈ ఎన్టీ స్కానింగ్ అనేది ఎన్ని వారాలలో తీయించుకోవాలి ఈ ఎన్టీ స్కానింగ్ తీయించుకోవడం వల్ల కడుపులో బిడ్డ గురించి ఏం తెలుస్తుంది ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో లెక్క వెళ్ళిపోయే ముందు ముందుగా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహం ఉంటే కనుక కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియో అయితే వెళ్ళిపోయి ఈ ఎంటీ స్కానింగ్ని న్యూచల్ ట్రాన్స్ల్యూసెన్సీ అని అంటూ ఉంటారన్నమాట సో ఇది ఎన్ని వారాలలో తీయించుకోవాలి అంటే పదకొండు నుంచి పదమూడు వారాల మధ్యన అయితే ఈ స్కానింగ్ అయితే తప్పనిసరిగా తీయించుకోవాలి ఈ స్కానింగ్ తీయించుకోవడం వల్ల ఏంటి అంటే బేబీలో ఏమైనా క్రోమోజోమ్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయా ఏమైనా డ్రౌన్ సిండ్రోమ్కి సంబంధించిన లక్షణాలు ఏమైనా బేబీలో ఉన్నాయా అలాగే కడుపులో బిడ్డ యొక్క గుండె అనేది సరిగ్గా కొట్టుకుంటుందా అందులో ఉండే అవయవాలు అనేవి సరిగ్గా ఏర్పడినాయా సో బేబీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏర్పడబోతున్నాయా అనేది ఈ ఈ యొక్క ఎంటీ స్కానింగ్లో క్లియర్గా తెలుస్తుంది అన్నమాట అందుకనే ఈ ఎంటీ స్కానింగ్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి కడుపులో బేబీ వెనక మెడ భాగంలో ట్రాన్స్లుసెన్సీ అనే ఒక కణాజాల ద్రవం అయితే ఏర్పడుతుంది సో ఈ ద్రవము మూడు సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంది తిక్కుగా ఆ యొక్క లైన్ అనేది కనబడుతుంది తిక్కుగా ఆ ద్రవం కనబడితే కనుక బేబీ యొక్క ఫార్మినేషన్ అనేది అబ్నార్మల్గా అవుతుందని అర్థం అన్నమాట అంటే బేబీలో ఏమైనా డ్రౌన్ సిండ్రోమ్ లక్షణాలు కానీ లేకపోతే క్రోమోజోమ్ల అబ్నార్మలిటీస్లో బేబీ పుడుతుందని అంటే కొంతమంది పిల్లలకి సరిగ్గా నోస్ ఉండడం సరిగ్గా ఫేస్ అనేది సరిగ్గా ఉండకపోవడం ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి సో క్రోమోజోమ్ల అబ్నార్మలిటీస్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట సో అందుకే మనకి ఈ థిక్నెస్ అనేది ఎంత ఉందని చూస్తూ ఉంటారు బేబీ అబ్నార్మల్ గా పుడుతుందా ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ ఎన్టీ స్కానింగ్ అనేది ఇది తప్పనిసరిగా చేయించుకోవాలి ఒకవేళ ఎన్టీ స్కానింగ్ అనేది చేయించుకుంటే బేబీ అబ్నార్మల్ గా పుడుతుందని నైన్టీ నైన్ పర్సెంట్ తెలుస్తుందా అంటే సో తెలియదు సో ఎయిట్ పర్సెంట్ మాత్రం తెలుస్తుంది సో ఆమ్ సైంటిటిస్ట్ అనే ఒక టెస్ట్ అయితే చేస్తారు సో దాని ద్వారా మనకి పూర్తిగా తెలుస్తుంది అన్నమాట సో ఏదేమైనా కూడా ఈ ఎన్టీ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ అబ్నార్మాలిటీస్ ఎందుకు ఏర్పడతాయి అని అంటే సో ఏంటంటే ఎవరైనా అంటే మేనరికప్ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు ఇలాంటి అబ్నార్మాలిటీస్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది అలాగే జెన్యుపరమైన లక్షణాలు అంటే ఇంతకు ముందు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానివల్ల కూడా బేబీకి అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎన్టీ స్కానింగ్లో తెలుస్తుంది అన్నమాట సో అలాగే బేబీ యొక్క హార్ట్ అనేది సరిగ్గా కొట్టుకుంటుందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట సో ఈ ఎన్టీ స్కానింగ్లో ప్లజెంటా కూడా ఇటువైపు ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఆల్రెడీ ప్లజెంటా మనకి ఏర్పడుతుంది పన్నెండో వారంలోనే సో ఆ ప్లజెంటా అనేది బేబీకి కింది వైపు ఉందా అంటే ప్రెజెంట్ ఇవి ఉందా లేకపోతే బేబీకి పై వైపున ఉందా అనేది మనకి ఈ స్కానింగ్లో క్లియర్గా తెలుస్తుంది అనమాట సో ఈ ఎన్టీ స్కానింగ్ యొక్క ప్రాముఖ్యత అనేది తెలుసుకున్నాం కదా సో మరొక వీడియోలో టిఫాస్ యొక్క ప్రాముఖ్యత అనేది ఆ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్